ఏదైతే మన చాక లైలమ్మ గారు సాయుధ పోరాటము దీనిలో ఒక వీర నారీగా ఉన్నారు. ఇప్పుడు భారతదేశాన్ని భారత మాతలాగా తీస్తాము, అమ్మ అమ్మ అని చెప్పేసి ఇచ్చేస్తాము, తెలంగాణను కూడా తెలుగు తల్లి అని చెప్పేసి మనం వర్ణిస్తాము. కానీ ఏదైతే చూస్తే కనుక మన భారతదేశంలో ఆడవాళ్ళకు మాత్రం ఇప్పటివరకు ఆ భారతదేశంలో కానీ ముఖ్యంగా మన తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఆడవాళ్ళకు మాత్రం స్వేచ్ఛ స్వతంత్రం అనేది ఇప్పటి వరకు లేదు. ఏంటిదంటే మనల్ని బానిసలను చేసింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏదైతే అమలు పరుస్తున్నారో ఇంటింటికి గృహలక్ష్మి బంధు అనేసి ఇవన్నీ కూడా ఒక మత్తు మాయలో మనల్ని ముంచేసి ఏదైతే దళిత బంధు అనేసి దొంగ బంధుని ప్రకటించి మనను మత్తు మాయలో ఉంచుతున్నారో ఇవన్నీ కూడా మహిళలు ఒకసారి దీనిపైన దృష్టి ఉంచాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే మనము చూడాలి, మీరు ఒకవేళ మీరు బయటకు వచ్చి ఆల్రెడీ వేరే పార్టీలో ఉన్న నాయకురాళ్ళైనా కానీ ఒక్కసారి చాకలైలమ్మని ఆదర్శంగా తీసుకోవాలి. మన వెనకలున్న మహనీయులు ఏదైతే ఉమెన్స్ అందరూ కూడా పోరాడారో వాళ్ళ ప్రతిఫలం వల్లనే మనం ఇక్కడ కూర్చోగలిగినాము. వాళ్ళు ఒక మంచి మంచిది ఏంటిది, మంచి బాట ఏంది అని చెప్పేసి ముందు తరాలకు ఏదైతే మంచిగా ఉంటుందో అని చూసి వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం ఒక మంచి స్థానంలో ఉన్నాం. కాబట్టి అలాంటి ఒక మంచి స్థానం అంటే కనుక ప్రస్తుతం ఉన్న తెలంగాణలో మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. ఎక్కడైతే మహిళల కోసం మీరు చూస్తే కనుక మీరు ఉన్న కార్పొరేటర్గా కానీ ఎమ్మెల్యేలాగా ఉంటే కనుక మీరు మీ భర్త కింద ఇంకా బానిసల లెక్కనే మీరు ఫోటోలు పెట్టుకోవాలన్నా బ్యానర్స్లో ఏదైనా చేసుకోవాలన్నా కానీ మీరు మీ భర్త కింద బానిసల లెక్కనే ఫొటోస్ పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ మన బహుజన్ సమాజ్ పార్టీలో మాత్రం ఉన్న మహిళలందరూ కూడా ఒక వీరనారుల లెక్క ఉన్నారు. చూసుకొని ఒకసారి బహుజన్ సమాజ్ పార్టీలో ఎలా ఉందని చెప్పేసి ఇది చేసుకోవాలి. ఏ పార్టీ కూడా మహిళలకు 50% టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. అలాంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాకతోటేనే వస్తూనే బీసీలకు 70%, మహిళలకు 50% అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. బీసీలకు 70% అన్నదాన్ని ఖచ్చితంగా మనం మునుగోడు ఆదర్శంగా తీసుకొని మనం ఒకసారి చూసుకోవాలి. ఏదైతే దొరల పెత్తనంతో రెడ్డిలు అక్కడ నామినేషన్స్ వేస్తే మన బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే బీసీలకు టికెట్ ఇచ్చి జబ్బదడిసి అక్కడ నిలబడి చూపించింది. అలాగనే మహిళలందరం కూడా మనం ముందుకొచ్చి మనకి ఏది మంచి దారి, ఎలాంటి దారిలో వెళ్తే మనకు మంచిగా ఉంటుంది, బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న విలువలు ఏంటిది, బహుజన్ సమాజ్ పార్టీలో మహిళలకున్న సమాన్యత ఏందో తెలుసుకొని బహుజన్ సమాజ్ పార్టీ వైపు అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ మళ్ళొకసారి ఆలోచించాలని చెప్పి ఇచ్చేస్తూ జై భీమ్, జై భారత్.